మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తార్నాక హెచ్ఎండిఏలో జరిగిన ఈ కార్యక్రమానికి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. మూసీ నది అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కాబట్టే అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ప్రభుత్వ సహకారంతో మూసీ సుందరీకరణ చేపడతామని సుధీర్ రెడ్డి వివరించారు. నదీ సుందరీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మూసీ నది అంటే ఈ హైదరాబాద్ నగర ప్రజలకందరూ కూడా ముక్కు మూసుకొని దూరం కలిపోవడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. అటువంటి ముసిని రేపు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఆహ్లాదకరంగా, అందంగా, అతి సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఒక ఆశయం. ఒక గొప్ప టూరిజం స్పాట్గా అంటే హైదరాబాద్ నగరంలో ముసిని ముక్కు మూసుకొని పక్కకు పోయే జనమంతా కూడా అక్కడికి వచ్చి సాయంత్రం పూట కానీ దినం పూట కానీ గడపాలే, సేద తీరాలని చెప్పేసి అనే విధంగా దాన్ని మార్పు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కృత నిశ్చయించడం ఉన్నారు. తప్పనిసరిగా వారి ఆశయాల మేరకు ఈ మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది. దేశంలో అతి గొప్ప నది అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా దీన్ని చూడడానికి ఇక్కడికి వచ్చే విధంగా, పర్యాటకులు వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దుతారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.